శ్రీకాకుళం జిల్లాలో ఉలవల్ని ఉలవ శారు మనం చేసే కదా ఇప్పుడు ఉలవ కట్టు చేస్తున్నాను ఏపాలివి ఏపి పిండి పొడి చేసి మళ్ళా కట్టు చేస్తాను రండి చూద్దాం ఒకసారి ఎలా చేస్తానో అది ఎలా ఉంటాదో ఈ అందరూ తినొచ్చు ఇది రండి ఒకసారి చూద్దాం ఇదిగోండి ఉలవలు తెల్ల ఉలవలు ఇవి తెల్ల ఉలవలు ఇందులో నల్ల ఉలవలు కూడా ఉంటాయి మసక ఉలవలు కూడా ఉంటాయి తెల్ల ఉలవలు అంటే ఒరిజినల్ అన్నమాట ఇది నెంబర్ 1 క్వాలిటీ అన్నమాట ఇది ఈ అంత లెక్క గురుతే ఇది ఇప్పుడు ఇందులో నేసి ఏపుదాం బాండిలో వేసా మే శ్రీకాకుళం స్టైల్ అయినా చేస్తున్నారు మా శ్రీకాకుళంలో దేనికి ఏ పేరు పెట్టాలో అదే పేరు పూర్వుల నుంచి ఉంది అదే పేరు నేను పెట్టుకుంటున్నాను నాకు కొత్తగా పేరు పెట్టాలంటే రాదు శ్రీకాకుళంలో ఉలవ కట్టు అంటారు ఉలవ శారుని ఉడకబెట్టి చేసేదాన్ని ఉలవ శారు అంటారు దీన్ని ఉలవ కట్టు అంటారు అది ఇప్పుడు ఇప్పుడు పిండి తయారు చేసిన దాన్ని ఉలవ కట్టు అంటారు ఉలవ పప్పు అనరు ఉలవ కట్టే అంటారు అది ఇప్పుడు దీని పేరు ఉలవ కట్టు ఉలవ కట్టు ఉలవ కట్టు ఏగిపోయినాయా ఆగలేదు ఇంకా టైం ఉంది అన్నీ పొంగాల పొంగుతాయి అన్నమాట ఊర్లు పొంగినట్టు ఒక్కొక్కటి ఇవే బాగా ప్రతి గింజ పొంగుతుంది ఇంత గింజ ఇంత అవుతుంది అన్నమాట పొంగిన తర్వాత ఇవి చల్లారాక మిర్చిలు వేసుకొని మిర్చి పట్టుకోవాలి ఇది చూడండి ఎలాగే ఎగినాయో ఒకసారి చూస్తారా మీరు చూడండి బంతుల్లా పల్సగున్న గింజలు పొట్టలు వచ్చినాయి అన్నట్లు ఇప్పుడు మిర్చిలు వేసేస్తాను చల్లారాయా చల్లారాయ చల్లారాయ మిర్చిలు వేస్తా పిండి చూడమ్మా శుభ్రంగా ఎలా ఆడినానో చూసావా మిర్చిలోను శుభ్రంగా వేసుకుంటే చక్కగా పిండి అయిపోయింది అనమాట చూడండి ఒకసారి మీరే సోడి పిండి ఉలవ పిండి ఉలవ పిండి ఉలవ పిండి ఉలవ కట్టు చేస్తున్నాను నేను ఓకే ఓకే ఓకేనా ఉలవలు మీరు మిక్సీ పట్టిన చల్లారి పిండి కదా చల్ల ఏపి మిర్చిపై చల్లారిన తర్వాత మిర్చిలో వేసాను పొడి వచ్చింది ఇప్పుడు అది తాలింపు బాండి పెట్టుకున్నాను తాలింపు పెడుతున్నాను ఇదిగోండి చూడండి ఆయిల్ వేస్తాను ఆయిల్ వేస్తాను ఉట్టి జీలకర్ర ఇంకేమేయకూడదు ఏమేయకూడదు ఏమేయకూడదు ఉట్టి జీలకర్ర ఇక మామూలుగా కరివేపాకు ఎండుమిరగాయలు ఎల్లుల్లిపాయ వేసుకుంటాం దీనికే పెద్దలపాయరా పెద్దలపాయ వేయము ఆవాలును సాయి మినపప్పు కూడా వేయము ఆవాలు సాయి పప్పు పెద్దలపాయ వేయరు వేయము పురుగుల్లో కనబడతాయి అందులో మెంతులు మెంతులు కూడా వేయము ఓకే అమ్మ బాగుంది ఇప్పుడు ఇక తినచ్చు ఇప్పుడు ఇవి ఈ ఏడెక్కిన తర్వాత వేసేస్తాను జీలకర్ర అయిన తర్వాత ఈ వెళ్ళు అంటే పెద్దలపాయ అసలు ఎప్పుడు దీనికి వేసుకోకూడదు వేసుకోకూడదు వేసుకుంటే రుచి ఉండదా వేసుకోరు పెద్దలపాయ వేసుకో చిన్న ఉల్లిపాయే వేసుకుంటారు ఉలకొట్టుంటే ఉలకొట్టులాగానే చెయ్యాలి అంతే వేస్తారా ఎల్లుల్లిపాయ ఎండుమిరగాయలు కరివేపాకు మూడే వేసాను జీలకర్ర ఒకటే ఫస్ట్ వేసా అంతే ఇంకేం లేదు ఇప్పుడు పచ్చిమిరగాయలు చిన్న ముక్కలు కోసి వేస్తున్నాను అంతే పచ్చిమిరగాయలు వేయాలా మూడు పచ్చిమిరగాయలు మాత్రమే వేస్తున్నాను చిన్న ముక్కలు కోసి అంతే ఇంకేం వేయలేదు చూడండి ఒకసారి మీరే ఎలా వేగుతున్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ పిండి కలపాలండి కలిపి ఉంచుకొని ఈ బాండిలో మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకోవాలి ఏగిన తర్వాత ఓహో అది ఏగేలోపు మీరు పిండి కలుపుతున్నారు అవును మీరు ఉలవలు ఎన్ని తీసుకున్నారు చెప్పలా ఉలవలు చిన్న అదే ఒక 150 గ్రాములు 150 గ్రాములు ఉలవలు తీసుకున్నారు అంతే అవి తీసుకొని పౌడర్ చేశారు చేశారు పౌడర్ లోని వాటర్ పోసి కలుపుతున్నాను అంతే కదా అంతే ఓకే చిక్క కలుపుకోవాలి పలసగానా చిక్క పలస కలుపుకోవచ్చు కాకపోతే అందులో నీళ్ళు పోస్తాగా ఒక మాదిరి కలుపుకుందాం అందు అవి నీళ్ళు పెరలాలి అక్కడ పోసిన నీళ్ళు ఇప్పుడు తాలింపులో నీళ్ళు పోస్తారు నీళ్ళు పోస్తాను మనకి ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు పోసుకుంటే అప్పుడు ఇది కలిపింది పొయ్యాలి ఖాళీగా ఉన్న ఏగుతుందని కలుపుతున్నాను అది ఏగేలోపు ఇది కలుపుతున్నా అంతే కలిపారా కలిపాను చూడండి పిండి పలసగా చూసారా ఇది కలిపి ఇలా పలస కలుపు అలా కలిసి కలిపి పెట్టుకోవాలి ఇక పసుపు సిట్టుకు పసుపు వేస్తున్నాను పసుపు వేస్తున్నా సిట్టుకు ఎక్కువ కాదు కొద్దిగా పసుపు వేస్తున్నాను కారం వేస్తా ఉండండి ఇప్పుడు పసుపు కారం ఇందులోనే వేసేస్తారా ఇందులోనే వేసేస్తాను అంటే నీళ్ళు పోయకుండా నీళ్ళు పోయకుండా ఓకే కారం వల్ల పెచ్చులు పెచ్చులా ఉండిపోయింది కదా అంటే ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది కారం ఎక్కువ పట్టింది అంటారా తక్కువ ఎక్కువ ఏం పట్టదు ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేయకూడదు అన్ని ఇందులో వేసుకున్నాం అనుకో బాగుంటుంది నీళ్ళు ఇవ్వండి
నీళ్ళు వేసేసుకుంటా. వేసేస్తారు నీళ్ళు. ఇదిగోండి నీళ్ళు పోస్తున్నాం చూస్తున్నారా, ఇదిగోండి. ఎన్ని నీళ్ళు పోయాలి? మనకి ఆ పిండి ఎంత సరిపోద్దో అని తెలుసుకొని పోసుకోవాలన్నమాట. ఒకవేళ చిక్కబడిపోయినా కానీ తర్వాత పోసుకోవచ్చు, కొంచెం కలుపుకోవచ్చు, ఏం కాదు. మనం ఫస్ట్ ఒక ఉదాహరణగా పోసుకొని తర్వాత చిక్క పడితే మళ్ళీ మనం నీళ్ళు పోసుకోవచ్చు. ఒకవేళ చిక్క అయిపోతుందంటే తెలుస్తుంది కదా మనకి, అప్పుడు పోసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు కెరలాలి కదా. నీళ్ళు కెరలాలి. మరి మీరు ఉప్పు ఎలా, సాల్ట్ అందులో వేసాను కొద్దిగా ఉప్పు సరిపోయినంత. ఇప్పుడు ఏంటో కొద్దిగా వేస్తాను, అంటే మిర్చి ఆడేటప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ ఇందులో వేసుకోవాలి కదా. ఇదిగోండి చాలు ఈ సాల్ట్. సాల్ట్ చాలు సరిపోద్దండి, ఎక్కువ పడదు, ఎక్కువ పట్టదు, వీటికి ఎక్కువ పట్టదు. ఇప్పుడు మనకు ఆ నీళ్ళు కెళ్ళిన తర్వాత మీరు ఇది పోయాలి, అందరూ కెరుతుండండి. అదిగోండి కెరలు పోయింది, చూడండి ఒకసారి మీరే. కెరలింది ఇప్పుడు పోసేస్తారా? ఇప్పుడు పిండి పోయాలి అందులో. పోయండి చూడండి. ఏమన్నా ఉండలు కట్టిద్దా ఇంటి పోసేటప్పుడు? లేదు 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 లేదు, అంత పెద్ద ఇదేం కాదు. చూడండి ఒకేసారి పోసాను కదా, చూడండి మీరే చూడండి. ఇప్పుడు ఇది ఉడకాలా? ఉడకాల. మనం అలా కలుపుతూ ఉండాలా, అవసరం లేదా? కలపాలే, ఎందుకంటే 7 నెలల్లో పిండినాక వేసినాక 7 నెలలైనా కలపవలసింది. బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇది. సంగటి చేసుకుంటే రాగి సంగటి కానీ జొన్న సంగటి కానీ సజ్జ సంగటి కానీ చేస్తే ఇది వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అంటే ఆ రాగి సంగటిలో ఇది టచింగ్ వస్తుంది కదా, టచింగ్ చాలా బాగుంటుంది. ఇది బాగుంటుందా దానికి? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. రాగి సంగటి, జొన్న సంగటి, ఇంకోటి సజ్జ సంగటి, సజ్జ సంగటి అవి చేసుకున్నప్పుడు, ఇది చేసుకున్నప్పుడు అవి చేసుకుంటే బాగుంటుంది. చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది మాంసం కొరత కదండి తింటారు, దీంతో కూడా తింటారు. ఇది ఎలాంటిది అనుకోండి, సూపర్ ఉంటుందండి, దీంతో కూడా తినవచ్చు, చాలా బాగుంటుంది. ఎంత బాగా కెరులుతుంది, ఎంత బాగుందో ఇది. ఇంకా చల్లారిపోతే చిక్కగా అయిపోయిద్ది అనమాట. చల్లారితే చిక్కగా అవుద్దా? చిక్క అయిద్ది, చాలా బాగుంటుంది ఇది మాత్రం. చల్లగా తినాలా, వేడికి తినాలా? వేడి వేడికి తింటేనే బాగుంటుంది, కానీ చల్లారిపోయినా కూడా ఏమి అవ్వదు ఇది, చాలా బాగుంటుంది. రేపటి దాకా కూడా అసలు ఏం చెక్కు చెదద్దు, కంపు వాస అలాంటివి ఏం రావు. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఉలవ కట్టు. ఓకే అర్థమైందా? అర్థమైంది. ఉలవ కట్టు ఇది, ఉలవలు ఏపి పొడిసేసి కట్టు. ఉలవలు ఉడకబెట్టి రుబ్బుకుంటే చారు, ఉలవ చారు వేరు, ఉలవ కట్టు. ఉలవ చారు ఇది, ఉలవ కట్టు ఇది, ఉలవ కట్టు చాలా బాగుంటుంది. మంచి వస్తువు ఇది, ఆ ఒళ్ళు రాదు, పొట్ట తగ్గిద్ది దీనివల్ల. పొట్ట మాత్రం రాదు, రమ్మనే రాదు అసలు. అమ్మాయి గారు ఇది తినేవాళ్ళకి చాలా మంచిది. ఇది తింటే పొట్ట కూడా తగ్గింది, పొట్ట కూడా తగ్గింది. కాకపోతే కొంచెం వేడి చేసిద్ది అనమాట, కానీ కొంచెం గ్లాస్ మజ్జిగ తాగితే మంచి. అంటే రోజు పొద్దుగూకులు తింటామా ఏంటి మనం, ఎప్పుడో ఒకసారి తినేదానికి వేడి చేయదు. 24 గంటలు అదే తింటారా? అదే తినుకొని కూర్చోము కదా. అది ఇది ఎప్పుడే ఒక రోజు తిన్నప్పుడు మజ్జిగ తాగితే సరిపోతుంది. సరిపోతుంది, ఎప్పుడే ఒకసారి తిన్నప్పుడు అవసరం లేదు, రోజు తింటేనే మజ్జిగ తాగా. రోజు తింటారంటండి. మరి అది బాగుంది చూస్తారా, అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది, అయిపోయిందండి. అంటే ఇప్పుడు లో ఫ్లేమ్ లో ఏమి ఉడక అవసరం లేదు, ఉడికిపోయింది కదా, కొత్త కొత్త లాగిందా? ఇంకా అంతే అవసరం లేదు అన్నమాట. అవసరం లేదు. ఓకే, మీరు మాత్రం ఉడికిన దాన్ని కొత్త కొత్త లాడిందిగా అంటారండి, అది మాత్రం ఆ మాట మాత్రం. అది మాకు ఎలాగండి, కొత్త కొత్తలే, అదే కొత్త కొత్త ఉడికింది. అసలు మామూలుగా ఉడికింది అన్న, కొత్త కొత్త ఉడికిందండి, అలా ఉడికితేనే ఉడికింది అంటారు. అవును అంతే కదా, చాలా బాగుంది. మీకు నచ్చితే మీకు ఇది ఇలా ఇవి దొరుకుతాయి, ఇలాగే మిర్చీలు వేసుకుని పొడిగొట్టుకొని చేసుకోండి. మీరు మాత్రం ఏం చేస్తారంటే శుభ్రంగా వేపేసి నీట్గా వేపాలి, దగ్గర ఉండి వేపేసి చల్లారి పెట్టుకొని మిర్చీలు వేసుకుని పొడి చేసుకుని ఈ ఉలవ కొట్టు తయారు. నేను ఎలా చేశానో తిరమా తీసి పెద్దలపై వేయమాకండి, చిన్నలపై వేయండి. కరివేపాకు, ఎండుమిరగాయలు, ఒక్క జీలకర్రే, మళ్ళీ వేరే వస్తువులు వేయొద్దు, ఒక్క జీలకర్రే వేయండి అంతే. వేసేసి తిరమాత పెట్టుకుంటే ఎవరైనా తినవచ్చు ఇది. దీనిలో ఏమి ఇదేం లేదు, మీకు కావాలంటే మీ ఎదురుగుండే నేను తిని చూపిస్తాను. ఇది మీకు ఎప్పుడు ఎటువంటి ఇది లేదు, శుభ్రత తినండి. మీకు నచ్చితే మాత్రం నాకు సపోర్ట్ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు పెట్టండి. అది మీ ఛానల్ పేరు? మా ఛానల్ అండి శ్రీకాకుళం పల్లెరుసులు అండి, శ్రీకాకుళం పల్లెరుసులు. మా శ్రీకాకుళంలోని ఉలవ కొట్టు ఉలవ సేవలు ఎక్కువ.
అయిపోయిందండి మన ఉలవ కట్టు చాలా బాగుంది కలర్ చూడడానికి తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ కొట్టండి ఆల్ అని చేయండి అన్ని రెసిపీస్ వస్తాయి నోటిఫికేషన్ వస్తుంది చూడండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్